హలో అండి నేను మీ హాసిని వెల్కమ్ టు హాసినిస్ హోమ్ జోన్ ఈరోజు నేను మీకు చూపించబోయేది హెల్తీ అండ్ టేస్టీస్ట్ బాదాం మిల్క్ అది కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో ముందుగా మనకు కావాల్సినవి లీటర్ మిల్క్ గుప్పెడు బాదం ఇప్పుడు ఈ బాదాంని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కాసిని మిల్క్ యాడ్ చేసేసి ఇప్పుడు మనం పాలని కలుపుతూ ఉండాలి అవి దగ్గరికి వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి లేదంటే పక్కన ఉన్నది మొత్తం పేరుకుపోతుందనమాట చూసారు కదా ఇప్పుడు మనకి పొంగొచ్చినప్పుడు మనం కలుపుతూ ఉండాలి లేదంటే పక్కన పేరుకుపోతుంది ఇప్పుడు పేర్కొన్న మిల్క్ కూడా మనం తీసి ఆ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసి కలుపుకుంటే మనకి అసలు పక్కన పేరుకోదు ఇప్పుడు అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి అది చాలా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఆప్షనల్ అండి మీ దగ్గర లేకుంటే వేసుకోనవసరం లేదు ఇప్పుడు మనకి పాలు దగ్గరకు వచ్చేసాయి కదా చూడండి ఇందులో మనం నేను అయితే క్యారెట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను నా దగ్గర సింథటిక్ కలర్ లేదు కాబట్టి మీ దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది పువ్వు యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు గరిటితో తిప్పుతూ ఉండండి ఇది చాలా హెల్దీ బాదం పాలు అండి దీంట్లో ఓన్లీ పాలు బాదం అండ్ నేనైతే క్యారెట్ జ్యూస్ యాడ్ చేశాను క్యారెట్ జ్యూస్ మరీ కాదండి జస్ట్ ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ అనేది అస్సలు డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇలా గరిటతో తిప్పాలి ఎందుకంటే మనకి పైన అట్ట అనేది పేర్కొంటుంది కాబట్టి అది పేర్కోకుండా ఇలా మనం తిప్పుతూ ఉండాలి దీన్ని మనం వేడిగా అయినా తాగొచ్చు లేదంటే రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత కూడా తాగొచ్చు ఇది టూ అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని పిల్లలు పెద్దలు అందరు తాగొచ్చండి ఇది చాలా బలవంత ఈ బాదం మిల్క్ని మనం అయినా తాగొచ్చు లేదంటే టూ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత మనం కూల్గా అయినా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి బాదం మిల్క్ మరియు హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి